ప్రతిజ్ఞ మీరు ఖాళీ చేయాలన్నా అన్న. అరే నా పెద్ద మనిషిని ఎట్లా తీసుకుపోతారు అన్న? గోరెడ్డి వెంకన్నకు దారి ఇవ్వండి ప్లీజ్ అన్న, గోరెడ్డి వెంకన్నకు దారి ఇవ్వండి. అందరికి నమస్కారం. ఈరోజు సాహిత్యందు లేని లోటు మనందరికి కనిపిస్తుంది. ఒకటే ఒకటిని సందర్భంగా చెప్పదలుచుకున్నా, సూర్యచంద్రులు ఉన్నంత వరకు సాయి పాటలు ఆటలు ఈ ప్రపంచంలో ఉంటాయని చెప్పి, మన తెలంగాణలో ఉంటాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ కుటుంబానికి ఆదుకోవడానికి చేసినటువంటి దానికి ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మరి క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ పార్లమెంటు సభ్యునిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అన్న దయచేసి కళాకారులు తప్ప ఎవరుండదు వేదిక ప్లీజ్, మిగతా వాళ్ళంతా దిగండి. తల్లి తెలంగాణ మాతను వెళ్ళ మా గానమా గానమా ప్రాణ
అన్న ఒక్క నిమిషం ఆగుదాం, కొంచెం వెనక జరగరా, కొంచెం వెనక జరగరు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు వెనక జరగండి. మానిటర్ చాలా ప్రాబ్లం అవుతుంది, సౌండ్ పోతలేదు, అవుట్పుట్ వెనక జరగండి. తమ్మి వేదిక మనది, మీరు ఎంతసేపైనా వాడండి, ఎంతసేపైనా వాడుకోండి, మీకు ఎవ్వరికి అడ్డు లేదు. సాయి చంద్రుకు చాలా గ్రేట్ ట్రిబ్యూట్ చేసినాం, చేయాలి, ఇంకా జరగండి జరగండి. తమ్ముడు కొంచెం వెనుకోండి. ఓకే తమ్ముడు ప్రసాద్, రేల ప్రసాద్, మానికోట ప్రసాద్, అమరవీరుల పాట, అమరవీరుల పాట అందరు యాద్ చేస్తారు తమ్మి, నీ నోట వినాలని. దా వెనుకో సార్, జోహార్లు సాయి చంద్ అన్న. యశ్పాల్ అన్న రాసిన పాట, సాయి చంద్ అన్నతో నేనున్న కాలంలో అనేక సార్లు నాతో పాడించిన పాట, నాకు నేర్పించిన పాట. జై జై.